ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘమా, రేపు రాకడలు ఎత్తబడే సంఘమా, మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి నశించిపోతున్న మన రాజ్యానికి సిద్ధపరచడం కోసం ఆయన వచ్చాడు. ఆ రక్తంలో కడగబడిన వారం మనం, మనం క్రీస్తు సంబంధికులు మనం. కనుక ఈ గొప్ప ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు, ఎంత ధన్యతో. మన బలం మనకు తెలియదు అని ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చక్కని గ్రంథాన్ని మనకిచ్చాడు, ప్రార్థన జీవితం మనకిచ్చాడు. మన భక్తులంతా ప్రార్థన చేసే గొప్ప కార్యాలు జరిగించారు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడి అతను ప్రార్థించగా 300 సంవత్సరముల వర్షం ఆగిపోయాను. అతను మరలా ప్రార్థించగా వర్షము కురిశాను. దానియేలు ప్రార్థించాడు, దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించి రక్షించాడు సేవకుణ్ణి. షడ్రక మిషక అభిజ్ఞులు ప్రార్థించారు, అగ్ని బలము నుంచి రక్షించబడ్డారు. అలా చెప్పుకోపోతుంటే ఎన్నో కార్యాలు ప్రార్థన ద్వారా. రెండవది, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. పేతురు గారు అంటాడు, నేను ఈ శరీరంలో ఉన్నంత వరకు మిమ్మల్ని రేపాలి అంటాడు. మిమ్మల్ని హెచ్చరిక చేయాలి, మీకు తెలియపరచాలి. మరి క్రైస్తవులం అంటే ఒక ప్రత్యేకమైన జనాంగం అన్నాడు. ఒక ఆయన ఒక మాట రాశాడు, ఒక గొప్ప భక్తుడు, ఈ పరిశుద్ధ లేఖనాలు దేవుడు మన తెలివిని పెంచుకోవడానికి ఇవ్వలేదు. చాలామంది 100 సార్లు 200 సార్లు చదివానంటారు, మాకు అంత వచ్చు అనుకుంటారు. మేము బైబిల్ పండితులు అంటారు, కింద పెద్ద డిగ్రీలు ఉంటాయి. ఇవన్నీ చూచి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. డిఎల్ మూడీ గారు అని ఒక గొప్ప భక్తుడు, లేఖనాలు దేవుడు మన తెలివిని పెంచుకోవడానికి ఇవ్వలేదు, మన బ్రతుకులను మార్చుకోవడానికి మాత్రమే ఇచ్చాడన్నాడు. ఈ బైబిల్ గ్రంథము మన జీవితాన్ని మార్చడానికి ఇవ్వబడిన గ్రంథము. థామ్స్ వాట్సన్ ఒక ఆయన ఇంకొక మాట చెప్పాడు, చెరసాల నుంచి పేతురును దూత బయటకు తీసుకువచ్చింది. చెరసాల నుంచి పేతురును దూత బయటకు తీసుకొచ్చింది, కానీ దూతను చెరసాల దగ్గరకు తీసుకొచ్చినది ప్రార్థన మాత్రమే. సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తుంది, కనుక ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు తన దూతను చెరసాల దగ్గరికి పంపించి పేతురును విడిపించాడు. జార్జ్ ముల్లర్ గారు చెప్తున్నాడు, నేను 200 సార్లు బైబిల్ చదివాను. జార్జ్ ముల్లర్ గొప్ప సేవకుడు, ప్రార్థనాపరుడు, 10,000 మంది అనాథలను పెంచిన గొప్పవాడు. జార్జ్ ముల్లర్, నేను 200 సార్లు బైబిల్ చదివాను, అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను, రక్షించబడి 70 సంవత్సరాలు ప్రభు కొరకు బ్రతికాను, అయినా నేను దేవుని దృష్టిలో చిన్నవాడినే. ఏంటి మహాత్ములు అన్నారు వాళ్ళు. అందుకే ఆ మహాత్ముల యొక్క గొప్ప పలుకులు మనం జీవితాలను అన్వయించుకుని వారిలాగా ప్రభు కొరకు బ్రతకాలని మరి ఒకసారి ఈ షారోను పౌర స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఆవరించి ఉన్నందున నువ్వు యేసు వైపు చూచి ముందుకు సాగాలి. అయినప్పుడు ఒక్కొక్కసారి పడిపోతుంటావు, జారిపోతుంటావు. మనుషులు మన తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, శరీరాశ నేత్రాశ జీవపటంభం, పడిపోవడమే మనకు తెలుసు. అయితే నువ్వు పడిపోతే ఆయన లేపుతూ ఉంటాడు. నీకు ఇసుకు పుట్టాలి కానీ ఆయన ఇసుకు పుట్టదు. ఆయన నీ తండ్రి, నీ యజమాని, నీ దేవుడు, నీ సృష్టికర్త. జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కరుణాసముద్రుడు దేవుడు. అందుకే ఈరోజు హాయిగా బ్రతుకుతున్నాం. మనకంటే ఎంతోమంది చనిపోయారు. బైబిల్ సంగతులు మనం ఇప్పుడు చదువుకుంటూ ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎంత చదివినా మా విజయ కుమార్ అంటాడు, అయ్యగారు ఎందుకంటే నీ పుస్తకాలు అయ్యగారు ఉంటాడు, గుడి నొప్పులు వచ్చేస్తాను. ఇప్పుడు ఖాళీగా ఉంది, పుస్తకం చదువుకోవాలా? ఖాళీగా ఉంది, బైబిల్ చదువుకోవాలి. ఎలాగా? ఏ పుస్తకంలో ఏ భక్తుడు ఏమి రాశాడో, ఏ పత్రికలో ఏముందో. ఈ సమయంలో బైబిల్ గురించి ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. జరిగిన సంభవాన్ని, సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా శిష్యుడు ఎలీషా, ఎలీషా అనేవాడు గొప్ప భక్తుడు. ఏలియా కొన్ని అద్భుతాలు చేశాడు, వాటికి డబుల్ చేశాడు. ఎలీషా, ఎలీషా గొప్ప భక్తుడు, యవనస్తుడు, తన సమస్తం విడిచిపెట్టేశాడు. వ్యవసాయం విడిచిపెట్టాడు, కొంతమంది విడిచిపెట్టాడు. ఏలియా శిష్యుడిగా ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తన జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు ఏలీషా.
అందులో ఒక కార్యక్రమం ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ రాజుల గ్రంథములో నాలుగవ అధ్యాయములో 38 నుంచి జరిగిన సంఘటన రాశాడు ఇక్కడ. ఆ ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా దేశమందు క్షామం కలిగి ఉండెను. ఏలియా వెళ్ళిపోయాడు. ఏ ఎలీషా నాతో వస్తావా అన్నాడు. అయ్యా వస్తాను బాబు అన్నాడు. మళ్ళీ వస్తావా అలా 3-4 సార్లు హెచ్చరించాడు. అయితే చివరికి దేవుని ప్రణాళిక మనకు తెలియదు. ఆయన కింద విడవబడ్డాడు. ఏలియా అగ్నిరథాలతో పరలోకానికి వెళ్ళిపోయాడు. చరిత్ర మనకు తెలుసు. ఈయన వెనక్కి గిల్గాలుకు వస్తున్నాడు. గురుగారు వెళ్ళిపోయాడు. ఇక ఈయన తిరుగుతూ వస్తున్నాడా. ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తలు శిష్యులు అతని సమక్షమున కూర్చుండి ఉండగా ఆ రోజు అప్పుడు కూడా అసోసియేషన్ ఉన్నా ఏం భోక్ష మనకు తెలియదు. ప్రవక్తలు అందరూ వచ్చారు. కూర్చున్నారు. అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నారు. ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ లోపల ఎలీషా ప్రవక్త పరివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని జలమిచ్చాడు. అయ్యా వచ్చారు మరి దేవుని బిడ్డలు వచ్చారయ్యా వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయాలరా. మన దగ్గరికి వచ్చారు. నేను ఆకలి కొంచెం ఆహారం పెట్టావన్నావు. వస్త్రం ఇచ్చావన్నావు. నన్ను చేర్చుకున్నావు. నా రాజ్యం నీకు ఇస్తానని అన్నాడు. కనుక ఉపకారం చేయాలి. ఆతిథ్యం చేయాలి. 10 మందికి ఆహారం పెట్టాలి. ఎప్పుడు మర్చిపోకు. మా నాన్నగారు చెప్పేవాడు మనం తిన్న అన్నం గోడకేసిన సున్నం గోకిన రాదురా అన్నాడు. మనం తిన్న అన్నం గోడకేసిన సున్నం గోకితే గోళ్ళు పోతాయి కానీ గోడకేసిన సున్నం వస్తుందా. కనుక పక్కవాడికి ఏం పెట్టావో పొరుగువాడికి ఏం పెట్టావో సేవకుడికి ఏం పెట్టావో వారు ప్రభు కోసం ముందుకు సాగిపోతున్నారా. వారు అన్ని విడిచిపెట్టారా. సేవకుడు అంటే అన్ని విడిచిపెట్టేవాడు తగిలించుకునేవాడు కాదు. ఒకసారి ఒక రాజు యుద్ధానికి వెళ్ళాడట 1000 మంది సైనికులతో. రాజ్యాలు జయించుకుంటూ పోతున్నారు. వచ్చిన తర్వాత ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళారు. లాస్ట్ చివరి రాజ్యానికి ఓడిపోయారు అంతా. ఈ లోపల రాజు వచ్చాడు. ఏంద్రా బాబు ఇన్ని దేశాలు జయించారు మీరు కానీ ఈ దేశాన్ని ఎందుకు మీరు జయించలే ఓడిపోయారంటే మేమేం చేయం బాబు అక్కడ అన్ని దేశాలు ఏ విధంగా పోరాడి ఇప్పుడు వాళ్ళే పోరాడేవన్నాడు. అరే ఈ మీద ఏంద్రా అన్నాడట. ఈ మీద మూటలు ఏంద్రా. ఈ మూటలు ఆ రాజ్యాలు జయించి అక్కడ బంగారము వెండి కొంత డబ్బు అవన్నీ పోగు చేసుకుని పెట్టుకొని ఇంటికి తీసుకుపోవడానికి. ఒరే మీరు ఓడిపోవడం కారణం మీ ఈ మీద మూటలు రా నాయన అని ఆ మూటలు తీయమన్నాడట. మూటలు తీయమని పెట్రోల్ బస్సు కాల్చేశాడు. మూటలంతా బంగారం వెండి మొత్తం డబ్బు అంతా కాల్చేశారు. ఇప్పుడు వెళ్ళండి యుద్ధానికి. ఆ బరువు ఎప్పుడు బరువు పోయిందో మళ్ళీ దేశాన్ని జయించారు. కనుక జాగ్రత్త. కమింగ్ విత్ నథింగ్, గోయింగ్ విత్ నథింగ్, లీవ్ ఎవ్రీథింగ్, వై యు ఆర్ రన్నింగ్ ఫర్ మనీ. మా నాన్నగారు చెప్పాడు సేవ అంటే పూటకు ముద్ద పండుగ ఒక బట్టర అన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ సేవకుల కోసం నువ్వు ప్రయత్నించి వారికి సహాయం చేయి. వారికి తోడ్పాటు చేయి. దేవుడు ఎప్పుడు మీ ఇంటికి రాడు. దేవుడు ఇచ్చిన తట్టుకోలేం మనం. నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటానని చెబుతున్నాడు. కనుక సేవకుల కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. వారు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు నాకు చాలామంది అన్నయ్య పిల్లలు స్పీచ్ కట్టలేకపోతున్నాం అన్నయ్య అంటూ ఉంటారు. ఏం చేస్తాం యథార్థం సాధు సాధువు అయితే బూడిద రాలుతుంది నాయన అంటాడు నేను. కనుక దేవుడి కోసం శ్రమ ఇరుకు ఇబ్బంది ఒక సత్యం కోసం చిత్రహింసలు. కనుక అన్నాడు గురువుగారు అన్నాడు ఎలీషా గారు అబ్బాయి సేవకులు వచ్చారా వాళ్ళ కోసం మన ప్రవక్తలు వచ్చారు వాళ్ళ కోసం మనం మంచి ఆహారం పెట్టాలా. పెద్ద కొండ పెట్టండి అక్కడ ఆ కొండలో ఆహారం వండమని చెప్పడా. సరే ఈ శిష్యుల పైన అడవిలోకి వెళ్ళారు. కూరాకుల కోసం వెళ్ళారు. వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తిరిగి కూరకొండలో వేశారు. వాటిని తరిగి కూరకొండలో వేశారు. వెళ్ళారు అవి ఆకులు తీసుకొచ్చారు. తోటకూర ఇవే కదా ఇంకేముంటుంది తోటకూర గోంగూర. ఇప్పుడు కృష్ణాజిల్లా భోజనాలు పెడతారు. భోజనాలు పెడితే గోంగూర ఉందా అంటాడు ముందు. అది గోంగూర స్పెషల్ ఇక్కడ ఆంధ్ర మాత గోంగూర అంటాడు. అదే ఇక వీళ్ళందరూ ఆకులు పట్టుకొచ్చారు. ఇటు తెలియక ఈ వెర్రి ద్రాక్షల తీగలు కూడా పట్టుకొని కలిపి మొత్తం కట్టుకొచ్చాడు. మొత్తం వేసేది మొత్తం కొండలో వేసాడు.
వంటమైపోయింది అయ్యా రెడీగా ఉంది తిని రండి కూర్చున్నాను అందరు కాళ్ళు కడుకులు వచ్చి కూర్చున్నారు తినడానికి ఆ తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో విషయం ఉన్న దాని కేకలు రుచి చూశాడు ఏ దైవజనుడా కొండలో విషయం ఉన్నదని కేకలు వేసి వండడానికి బాగానే ఉంది చూడడానికి బాగానే ఉంది కానీ కొండలో ఏముంది విషమ కొండలో విషం ఈ మాటలాగా ఎప్పుడు ఆకర్షిస్తా ఉంటది కొండలో విషం అంటే ఈ కొండలో విషం గురించి మా అయ్య గారు పెద్దయ్య గారు ఒక పాట రాసేవాడు కొండ గురించి కొండ అంటే శరీరం అని అర్థం తొందరెందుకు తోలుకుండ నీకు తొందరెందుకు ఓటికుండ బంధించినంగాని తాళు తాళంటావు తొందరలు పడతావు రంధ్రాలకుండ తొందరెందుకు తోలుకుండ దినదినము కడగాలికుండ నిన్ను దినమెల్ల కడగాలికుండ దినదినము కడగాలికుండ నిన్ను దినమెల్ల కడగాలికుండ నిన్ను కడగకుండ ఒక దినమూరుకుంటేను నిన్ను కడగకుండ ఒక దినమూరుకుంటేను కనలేము మరునాడే మలినమైపోతావు తొందరెందుకు తోలుకుండ పకపక నవ్వకేకుండ నీవు ఎకసికలాడకేకుండ పకపక నవ్వకే చకచక నడువకే ఇలా మూల్గుచుందువు ఇలా రోతకుండ తొందరెందుకు తోలుకుండ నాటకాలాడకే అమ్మ నీవు బూటకాలాడకే బొమ్మ ఆటపాటల కీడు ఆనరకమటు చూడు ఆటపాటల కీడు ఆనరకమటు చూడు పొటలాటలు మాని పొమ్ము ప్రార్థించుకో తొందరెందుకు తోలుకుండ దొంగదానవి నీవు అమ్మ దైవ దొంగదానవి నీవు బొమ్మ దొంగదానవి నీవు అమ్మ దైవ దొంగదానవి నీవు బొమ్మ దొంగలను బట్టేటి ద్వరలాగా ఉంటావు దొంగలను బట్టేటి ద్వరలాగా ఉంటావు దొరికినంతలు నీవు దొంగవైపోతావు తొందరెందుకు తోలుకుండ నీకు తొందరెందుకు ఓటికుండ ఈ కొండ అంటే ఈ శరీరం ఈ శరీరం అంటే ఇదంతా నీ హృదయం నీ శరీరం నీ మనస్సు నీ ఆలోచన దైవజనుడా కొండలో ఏముంది విషము అని కేక వేశారు దైవజనుడా కొండలో విషము ఉన్నదని కేక వేసి దానిని తినక మానిది వెంటనే అతడు ఇచ్చాడు సేవకుడు ఇచ్చాడు ఎలీషా గారు ప్రవక్త ఏయ్ ఎవడు రా అక్కడ ఆ పిండి తీసుకురండి రా అన్నాడు పిండి కొంత తెమ్మని వారు తేగ కొండలో దానిని వేసి జనులు భోజనము వడ్డించమని చెప్పాను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను ఇది అద్భుతం ఏ కూర అయితే తెలియక కోసి అందులో వేసాడు ఆహార విషపూరితమైపోయింది దావీదు అంటాడు 31వ కీర్తన 12 చదవండి అయ్యా నేను ఎలాగున్నానంటే మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరోబడి తిని ఓటికొండ వంటి వాడనై తిని అన్నాడు బైబిల్ అనేక కొండల గురించి రాశాడు ఒకటే నూని కొండ ఎలీషా కాలంలోనే ఒక ప్రవక్త భార్య అప్పుల పాలైపోయింది ప్రవక్త చనిపోయాడు అప్పులు ఇచ్చినవాడు పిల్లవాడిని తీసుకెళ్ళిపోతుంటే ప్రవక్త దగ్గరికి వచ్చింది ప్రవక్త ఏం చేయాలి అన్నాడు మీ ఇంట్లో ఏముంది అన్నాడు నూనె కొండ ఉంది అన్నాడు అయితే ఆ చుట్టుపక్కల గృహాలకు వెళ్ళమ్మా పాత్రలు తీసుకురా వాటిలో పొయ్యి ఆ నూనె ఆ కొండలో నూనె పాత్ర నిండిపోయాయి ఇక చాలు అంది సరిపోయింది అన్నాడు అమ్మేసి అప్పులు తీర్చుకోమన్నాడు కొండ అంటే ఈ జీవితం శరీరము నూనె అంటే పరిశుద్ధాత్మ నీ జీవితంలో నీ హృదయంలో నీ మీద ఎప్పుడు దేవుని ఆత్మ ఆవరిస్తుందో నీ సమస్యలకు పరిష్కారం నూనె కొండ దావీదు అన్నాడు నేను ఓటి కొండ వంటి వాడనయ్యా కొండలో విషం కొండల విషం మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 19 నుంచి చదివితే ఏ విషయం ఉందో చెబుతున్నాడు కొండలో కొండ అంటే శరీరము మట్టి
యెషయా గ్రంథములో చెబుతాడు 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి మేము జగతమన్ను నీవు మా కుమారివాడవు మేమందరము నీ చేతి పని అంటాడు కొండ కుమారుని ప్రశంసగలదా అంటాడు యిర్మీయా గ్రంథము 18:19 అధ్యాయాల్లో మేము కొండలమైన నీ చేతి పనివారమయ్య బాబు అంటాడు ఆ కుమారవాడి దగ్గరికి వెళ్ళవయ్యా అంటాడు ఆ కొండ ఎలా చూస్తున్నాడో చూడమంటాడు అలాగే దేవుడు మనల్ని మరి మంచి పాత్రలుగా చేశాడు నేను ఒక గ్రంథంలో చదివాను భక్సింగ్ గారి పుస్తకంలో చదివితే ఇద్దరు స్నేహితులు ఉన్నారట సరే ఇద్దరు స్నేహితులు మా ఊళ్ళోళ్ళే తమ్ముడికి ఆ స్నేహితుడికి బర్త్డే జరుగుతుంది వాడికి ఏమి ఇవ్వాలనుకున్నాడట వీడియో డబ్బులు లేవు మార్కెట్లోకి వెళ్ళాడట వెళితే ఏం కొన్నా డబ్బులే 100, 200, 300, 400 ఎక్కడ 100 దొరకడం చాలా కష్టం కదా చూస్తే ఒక కొండ దొరికిందట 10 రూపాయలకి కొండ సరే బాగుందని కొండ తీసుకెళ్ళి వీడు పెద్ద ఆర్టిస్ట్ ఒక రాత్రంతా కూర్చొని ఆ కొండ మీద తన యొక్క నైపుణ్యం అంతా ప్రదర్శించి రకరకాల బొమ్మలు వేసి రంగులేసి ఒక సుందరమైన అందమైన కొండగా చేశాడట ఒక అద్భుతం తీసుకెళ్ళాడు స్నేహితుడి బర్త్డే ఫంక్షన్లో పాల్గొన్నాడట వాడు కళ్ళు బలిపోయాట ఏంద్రో బాబు ఎక్కడ కొన్నారా నాయన ఇది ఎంతరా నాయన ఏంది పెయింటింగ్ ఏంది ఆర్ట్ ఏంది ఏదో లేరా నా కొండ నీకు ఇచ్చాను లేరా అన్నాడట ఇది తీసుకుపోయి సరిగ్గా మెయిన్ హాల్లో పెట్టాడట వచ్చిన ప్రతి వాడు ఆ కొండని చూస్తాడట ఎక్కడ కొన్నారండి ఎంత అయిందండి ఆహా ఓహో ఓహో అంటే అక్కడ రాసుకొచ్చాడు మనం కూడా కొండరా మట్టిరా మనం తెల్లమట్టి ఎర్రమట్టి నల్లమట్టి మనిషి అంటే మట్టి అండి మనం ఏదో అనుకుంటున్నాం బంగారం అని వైడూర్యం అని వజ్రం అని నా బంగారమే నా తల్లే నా వెండే ఓహో అది మట్టి అమ్మా ఈ మట్టికి దేవుడు మహిమనిచ్చాడు రా పిచ్చోడా నీ కాళ్ళు నీ చేతులు నీ కళ్ళు నీ ముక్కు నీ నోరు ఏంది ముక్కు లేకపోతే ఎవడని పెళ్లి చేసుకుంటాడు ఆడపిల్లనే మగ పిల్లని కానీ ఆడపిల్లని కానీ ముక్కు లేకపోతే ఈ కొండని దేవుడు అద్భుతంగా చేశాడు జాగ్రత్త ఏ సృష్టికర్తను అద్భుతంగా చేశాడో ఆయన మర్చిపోకరా ఆదివారం గుడికి వెళ్ళవు ప్రార్థన చేసుకోవు బైబిల్ చదవవు ఓ పరుగే కాళ్ళున్నాయి చేతులున్నాయి కళ్ళుని చూడు రాత్రంతా సెల్ఫోన్ చూస్తాడు రాత్రంతా సెల్ఫోనే ఈ మట్టి కొండకి దేవుడు ఎంత మహిమనిచ్చాడు ఈ మట్టి మట్టికి వెళ్ళిపోతుంది కానీ దేవుని ఆత్మ పెట్టాడు లోపల ఆ లైట్ ఆ సోల్ అది పరలోకం వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ లోకంలో ఈ మట్టి లోకంలో ఈ మట్టి దేహంలో ఉన్న నీవు ఆయన మహిమపరచాలి ఘనపరచాలి కీర్తించాలి ప్రార్థించాలి ఈ కొండలో ఏముంది రాస్తున్నారు మార్క్స్ వార్త 7:19 చదవండి ఈ కొండలో ఏముంది తర్వాత మనుషుల లోపల నుంచి బయలువెళ్ళినవి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనము కృత్రిమము కామ వికారము మత్సరము దేవదూషణ అహంభావము ఎక్కడున్నాయి కొండలో ఉన్నాయి కొండలో విషం అంటే అదే దైవజనుడా కొండలో విషం ఉంది నాయన అప్పుడు ఏమన్నాడు పిండి తీసుకురమ్మన్నాడు పిండి అంటే యేసు ప్రభు మన కోసం పిండి అయిపోయాడు సిలువలో ఆయన గుండైపోయాడు సిలువలో ఆయన రక్తాన్ని కాచి తన రక్తం అంతా ధారపోసేసాడు ఆ పిండి ఆ క్రీస్తు ఎప్పుడైతే ఈ విషప కొండలోనికి వస్తాడో విషమంతా నీ విషాన్ని విరిచేవాడు నీ పాపాన్ని క్షమించేవాడు నీ అతిక్రమాలు తుడిచేవాడు నిన్ను ఘనుడిగా చేసేవాడు అద్భుతంగా చేసేవాడు నీ దేవుడు యేసు రా నీ కొండలు ఏ విషయం ఉందో ఈ అవిధేయత ఉందో ఏ పొరపాటు ఉందో మనం మంచోళ్ళం కాదు విషప కొండలో మనం పైకి బాగానే ఉంటాం కానీ లోపల విషప కొండలుగా ఉంటాం కనుక ఆ విషయాన్ని విరిచివేయడానికే యేసయ్య లోకానికి వచ్చి మన జీవితాలు బాగు చేయడే అందువల్ల ఇది మీ వలన కలిగినది కాదు కృపచేతనే అంటాడు పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 4:7 ఇందులో 37 చదవండి సమస్తమైన ద్వేషము సమస్తమైన కోపము క్రోధము అల్లరి దూషణ దుష్టత్వమును ఈ లోపలున్నాయి వాటిని విసర్జించాలి
అందులో 17 నుంచి చదవండి 17 నుంచి కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకునవద్దని ప్రభువు ఇందు సాక్ష్యమిస్తున్నాను. వారైతే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తన మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్ర ప్రవర్తనను కనుక ఈ విధంగా కోపము అసూయ ద్వేషము పగ కక్ష ఇవన్నీ కొండలో ఉన్నాయి. అయితే అసలు కొండలో ఏముండాలంటే ఆ గలతీ రాసిన పత్రిక చూడండి. దానికి ముందు గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22 చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము. ఇది నీ కొండలో ఉండాలి. ఈ కొండలో ఉండాలంటే యేసయ్య నీ కొండలో నీ గుండెలో ఉండాలిరా నాయన. ఈ కొండలో ఒక గుండె ఉంది, ఆ గుండెలో యేసయ్య ఉండాలా. ఆ ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడే నీలో ఉన్న విషయాన్ని విరిచివేస్తాడు యేసయ్య. వాడు బాగానే తెచ్చాడు, వాడు తెలియదు పాపం. అదిగా పౌలు అన్నాడు, తెలియక అవిశ్వాసంగా చేశాను నేను అంటాడు. ఇక్కడ తెలియక అవిశ్వాసముగా చేశాను క్షమించబడ్డాను అంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే. ఏ హేతు చేత? 2వ పత్రిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఈ హేతు చేత అంటే ఈ కారణం చేత. ఏ కారణం చేత? అందులో 4 చదవండి. ఆ మహిమ గుణాధిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇచ్చాడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. దురాశను అనుసరించడం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవుని యొక్క స్వభావంలో పాలివారగనట్లు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాలు, ఈ గ్రంథము, ఈ లేఖనాలు ఎందుకు ఇచ్చాడంటే ఈ లోకంలో ఉన్న చెడుగు విషము నుంచి విడుదల పొందడానికే. కొండలో విషం ఉంది, ఆ విషముని విరిచివేయటానికి దేవుడు తన వాగ్దానాలు తన లేఖనాలు మనకిచ్చాడు. కనుక దాని దివారాతులు చదువు. నీ వాక్కు నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నెమ్మది కలిగించుతున్నది, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్కు నా హృదయంలో పెట్టుకున్నానని చెప్తున్నాడు. నీ వాక్కు నా పాదములకు దీపం అంటున్నాడు. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. 8 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అమర్చుకో, తెచ్చుకో లోపల గుండెలో, కుండలో పోసుకో. తర్వాత ఇవి మీకు కలిగి ఈ సద్గుణాలు, ఈ దైవ లక్షణాలు నీ లోపల నీ కుండలో ఉండాలా. విషం పోవాలా? ప్రాచీన స్వభావం పోవాలి, నూతన స్వభావం రావాలా? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయరు. తర్వాత ఏవి? ఈ పై చెప్పిన 8 లక్షణాలు సద్గుణాలు ఎవరికి లేకపోవునో తన పూర్వ పాపమును శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడు, దూరదృష్టి లేనివాడు అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును మరి జాగ్రత్త పడండి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టెళ్ళరు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇది కదా ఏ రాజ్యం కోసం పిలుచుకున్నాడో, ఏ రాజ్యం కోసం నిన్ను సృష్టించుకున్నాడో, ఏ రాజ్యానికి వెళ్ళాడో, అక్కడి నుంచి రాబోతున్నాడో, ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఈ సద్గుణాలు, ఈ ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు, జీవవృక్ష ఫలాలు తినాలంటే ఈ లక్షణాలు ఈ కొండలో ఉండాలి. చెడుగు పోవాలా, మంచి రావాలి. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది,
దాన్ని గ్రహించేవాడు లేడు. ఒక యేసు ప్రభు మాత్రమే నీ హృదయాన్ని నా హృదయం గ్రహించగా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, నిర్దోషి, నిరపరాధి, పవిత్రుడు, పాపము లేనివాడు. మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, మనకు విడుదల ఇచ్చాడు. కనుక దైవజనుడా, ఎలీషాకు చెప్పారు దైవజనుడా కొండలో విశ్వమంతుడు. ఆయన ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6 నుంచి చదవండి. మీరు అతిశయపడితే మంచిదే కాదు. లోపల పులిసిపోయింది, లోపల పులిసిన పిండి అంటే చెడని అర్థం. పొలం తేలుపులు వస్తున్నాయండి, అరగలేదండి, కంపు వస్తుందండి, లోపల పులిసిపోయింది. మొద్దంతయు పులియ చేయను. మీరు పులిపిండి లేని వారై కొత్త ముద్ద అగుటకై తీసి పారవేయడి. అంతేకాక వదించబడిన గనుక పాతదైన పులిపిండినతోనైనను దుర్మార్గతయు దుస్సత్వమును పిండి పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యము సత్యము అని పులియని రొట్టెతో పండగ ఆచరించాలి. పులిసిన పిండి అయితే మొత్తంతా పాడైపోతాయి, రొట్టెలు పాడైపోతాయి రా బాబు. పులియని రొట్టి అంటే దేహుని ఆ యొక్క హృదయము నిలువ ఉండాలి. పూర్వకాల నైవేద్యం గురించి చెప్పాడు, గోధుమ పిండితో నైవేద్యం చేయమన్నాడు. గోధుమకి సస్తే కానీ విస్తారమేగా ఫలించదు అన్నాడు. నేను గోధుమ కిందని నేను చనిపోయి తిరిగి లేచాను, మీరు ఫలిస్తారు అన్నాడు. అనేక రాష్ట్రం ఏ కొండ ఏ విషయం నీ కొండలో నీ గుండెల్లో ఉందో ఆ విషయాన్ని ప్రభువుకు చెప్తే కేక వేయాలి. అయ్యా కొండ తినిపి చచ్చిపోతారు కదా. వాడు కేక వేశాడు, కొండలో విషయం ఉందన్నాడు, ప్రవక్త వచ్చాడు, పిండేశాడు. అవి నశించిపోతున్న లోకంలో ప్రజలు నాశనం అయిపోతున్నారు కదా. వాళ్ళు రక్షించాలంటే మనం కేక వేయాలి, క్రీస్తు వారికి పరిచయం చేయాలి, క్రీస్తు దారికి వాళ్ళు మళ్లించాలి. ఇది మన బాధ్యత. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికి యేసు స్తోత్రాలు. ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ కొండలో విషయం ఉంది నాయన, విషయాన్ని విరిచివి ప్రభువ. నాయన అమృతతుల్యంగా చేయండి. నీవు నా హృదయంలోనికి రండి, నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా విధేయతను క్షమించు, పొరపాట్లు క్షమించు. నా హృదయంలోకి రా, నిన్ను ఆహ్వానిస్తున్నావు. నీవు నా హృదయంలో ఉంటే ప్రభువ నా గుండెలో విషం పోతుంది. ఆయన అమృతం కురిపించి నన్ను ప్రభు అమృతతుల్యంగా చేయి. నీ బిడ్డగా నీ సాక్షిగా చేయి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షక యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.